నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ నేత కాషాయ కండువా కప్పుకోవడానికి కారణమేంటి? పార్టీలో చేరిన మూడేళ్లకే కారు దిగిపోవడం వెనుకున్న మతలబేంటి? గులాబీ పార్టీలో ఎమడలేకపోయారా, లేక పార్టీలోని కొందరు నేతలే పొగబెట్టారా? పార్టీ పెట్టిన ఆంక్షలు కూడా ఆ మాజీ ఎమ్మెల్యేను పార్టీ వీడేలా చేశాయా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన సంధించిన లేఖాస్త్రంలో ఏముంది? ఆయన పార్టీ వీడడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కారు దిగి కమలంగూటికి ఎందుకు చేరారు? గులాబీ పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడమే అందుకు కారణమా? టీఆర్ఎస్ లో నేతల మధ్య విభేదాలే బిక్షమయ్య గౌడ్ బయటికి వెళ్లిపోవడానికి కారణమా? పార్టీలో చేరిన మూడేళ్లకే గుడ్ బై చెప్పడం వెనుకున్న రీజన్ ఏంటి? అధికార పార్టీలో ఇమడలేకనే కమలంలో చేరారా? మరేదైనా కారణముందా? మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. ఏ నేతైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తారు, కానీ గులాబీ కండువా కప్పుకున్న మూడేళ్లకే కారు దిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బూడిద బిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే పార్టీ నుంచి 2009లో ఆలేరు అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014-2018 ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2019లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు. కానీ రాజకీయంగా స్తబ్దుగా ఉంటూ వచ్చారు. ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలో కాదని, నియోజకవర్గంలో గులాబీ పార్టీ నేతగా తిరిగే పరిస్థితి లేకుండా పోవడమే దీనికి కారణమట. మరోవైపు హైదరాబాద్ నుంచి ఆలేరు ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి బూడిద బిక్షమయ్య గౌడ్ తనతో పాటు అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలను సైతం కలవద్దని, ఆ పార్టీ నాయకులు క్యాడర్ తో మీటింగులు పెట్టొద్దంటూ ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చేవట. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రాకుండా తమ నేతను అడ్డుకున్నారని బూడిద వర్గీయుల ఆరోపణ. సీఎం కేసీఆర్ పలుమార్లు యాదాద్రి టెంపుల్ పర్యటనకు వచ్చినప్పటికీ ఏనాడు యాదాద్రిలో బూడిద బిక్షమయ్య గౌడ్ కనిపించిన దాఖలాలు లేవు. ఇక మంత్రుల పర్యటనల సమయంలోనూ ఓ నియోజకవర్గ పార్టీ నాయకుడిగాను తనను పరిగణించలేదన్నది బూడిద బిక్షమయ్య వాదన. రీసెంట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభంలోనూ, ఆ తర్వాత రాజకీయ సభలోనూ బిక్షమయ్య కనిపించకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీని కాదని గులాబీ పార్టీలోకి వస్తే ఇంతలా అవమానిస్తారా అంటూ ఆయన వర్గీయులు బాహటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. 2014-2018 ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమంటూ, గొంగిడి సునీత గెలుపు కోసం వారు అంతర్గతంగా పనిచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు బూడిద బిక్షమయ్య గౌడ్. కానీ గులాబీ కింద ముళ్లున్నాయనే విషయం చాలా లేటుగా తెలుసుకున్నారట. తనతో పాటు తన క్యాడర్లో ఏ ఒక్కరికి ఎలాంటి పదవి దక్కలేదని ఆయన దుమ్మెత్తిపోశారు. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా తనను సమాధి చేసేలా సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డిలు వ్యవహరించారంటూ తన సన్నిహితుల దగ్గర బిక్షమయ్య గౌడ్ ఆపోయారట. ఇటీవల ఆయన జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేగాక గులాబీ పార్టీలో తన భవిష్యత్తుపై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ల దగ్గర ఎన్ని పర్యాయాలు ప్రస్తావించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందట. ఆఖరికి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ దొరకలేదట. దీంతో మనస్తాపం చెంది కమలం కూటికి చేరారంటున్నారు ఆయన అనుచరులు. బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై బూడిద బిక్షమయ్య గౌడ్ స్వయంగా ఒక లేఖను నియోజకవర్గ ప్రజలకు విడుదల చేశారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేయకుండా, తనను ప్రజల్లోకి వెళ్లకుండా టీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అడ్డుకుందని ఆయన లేఖలో ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గ ప్రజల నుంచి తనను వేరు చేయాలని కొందరు కుట్ర చేశారంటూ ఆయన మండిపడ్డారు. ప్రజల నుంచి తనను వేరు చేసే కుట్రను తాను ఛేదిస్తున్నానని అన్నారు. ఆలేరు నియోజకవర్గం ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్టు ఆయన లేఖలో వెల్లడించారు. మరి రాబోయే ఎన్నికల్లో
ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో అనేది ఆసక్తికరంగా మారింది.